గ్రేటర్ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారు అనే దాని మీద ఎగ్జిట్ పోల్స్ వెలువడుతున్నాయి అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఆత్మ సాక్షి గ్రూప్ వెలువడించిన ఒక సర్వే ఆధారంగా చూసుకుంటే గెలుపు అవకాశాలు ఎవరికి ఉన్నాయి ఎవరికి ఎన్ని స్థానాలు వస్తాయి అనేది ఆత్మ సాక్షి గ్రూప్ చాలా క్లియర్ గా బయటపెట్టే ప్రయత్నం చేసింది అంటే మొత్తం 9 విధానాలుగా 9 విభాగాలుగా విభజించి ఈ సర్వే నిర్వహించింది ఆత్మ సాక్షి గ్రూప్ అంటే ప్రతి డివిజన్ నుంచి 300 నుంచి 500 శాంపిల్స్ తీసుకున్నారంట మొత్తం 9 విభాగాలుగా విభజించి 19 11 2020 నుంచి 30 11 2020 వరకు వాళ్ళు సర్వే చేసి చాలా అంశాల మీద అంటే స్థానికంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థ లేదంటే మన ఇల్లు ములుగుపోయిన నేపథ్యంలో ప్రభుత్వం ఇస్తానన్న 10,000 గురించి డబుల్ బెడ్రూమ్ ఇల్లు గురించి అలాగే నిరుద్యోగుల విషయంలోను హైదరాబాద్లో శాంతి భద్రతల సంబంధించి ప్రధానంగా మహిళల విషయంలో 30 సంవత్సరాల వయసు పైబడిన వారు అలాగే వృద్ధులు అంటే 60 నుంచి 75 ఏళ్ల మధ్య వాళ్ళు టిఆర్ఎస్ ప్రభుత్వం అలాగే జిహెచ్ఎంసి పనితీరు మీద ఎటువంటి అనుకూలత స్పష్టం చేశారు అనేదాన్ని అలాగే కరోనా సమయంలో టిఆర్ఎస్ ప్రభుత్వం జిహెచ్ఎంసి పనితీరు మీద వరద నష్టం 10,000 రూపాయల గురించి ఎవరికి ఓటు వేస్తారు అనే విషయంలో మొత్తం పలు కీలక అంశాలని ప్రశ్నిస్తూ ఎవరికి సానుకూలంగా మీ నిర్ణయం ఉంటుంది అని ఓటర్ను అడిగిన నేపథ్యంలో కొన్ని ప్రీపోల్స్ చేసిన సర్వేలో టిఆర్ఎస్కే ఎక్కువ విజయ అవకాశాలు ఉన్నాయి అనేది ఈ ఆత్మసాక్షి గ్రూప్ చెబుతోంది టిఆర్ఎస్ విజయం తథ్యమవుతుంది అనేది అయితే వీళ్ళ లెక్కలు కూడా చూసుకుంటే మొత్తం వరుసగా మొదటి స్థానంలో టిఆర్ఎస్ రెండో స్థానంలో భారతీయ జనతా పార్టీ మూడో స్థానంలో ఎంఐఎం తర్వాత కాంగ్రెస్ టీడీపీ ఆ తర్వాత అదర్స్ ఉండే అవకాశం ఉంది అని అయితే ఈ ఓవరాల్గా ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్కి 82 నుంచి 88 స్థానాలు వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు అలాగే ఓటింగ్ శాతం కూడా 39 నుంచి 39.5% వచ్చే అవకాశం ఉంది అలాగే బీజేపీకి ఎన్ని స్థానాలు వస్తాయంటే మొత్తం గ్రేటర్ పరిధిలో 19 నుంచి 24 స్థానాలు బీజేపీకి వచ్చే అవకాశం ఉంది 18 నుంచి 23.5% ఓటింగ్ బీజేపీకి నమోదవుతుంది అనేది ఆత్మసాక్షి గ్రూప్ చెబుతుంది ఇక ఎంఐఎం విషయానికి వస్తే 34 నుంచి 39 సీట్లు వచ్చే అవకాశం ఉంది అంటే గతంతో పోలిస్తే 1-2 సీట్లు తగ్గుతాయని అంచనా వేస్తుంది ఓటింగ్ శాతం వచ్చేసరికి 13.5 నుంచి 14.5% వచ్చే అవకాశం ఉంది ఇక కాంగ్రెస్ కి 6 నుంచి 8 సీట్లు వస్తాయనే అంచనా అలా చూసుకుంటే 9 నుంచి 10.5% ఇక టీడీపీ విషయానికి వస్తే 0-1 అంటే మొత్తం ఉండో లేదంటే ఒక స్థానం వస్తుంది అదే కానీ జరిగితే గతంతో పోల్చుకున్నట్టే ఒక స్థానం దక్కించుకుంటుంది అనేది ఓటింగ్ శాతం విషయానికి వచ్చేసరికి 6 నుంచి 9.5% ఓటింగ్ శాతం దక్కించుకునే అవకాశం టీడీపీ ఉంటుంది ఇంకా మిగిలిన వాళ్ళు ఇతరులు ఇండిపెండెంట్లు కానివ్వండి లేదంటే మిగిలిన వాళ్ళు కానివ్వండి ఒక 2 స్థానాలు దక్కించుకుంటారు ఒక 6% ఓటింగ్తో అనేది ఓవరాల్గా చూసుకుంటే జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఈసారి 82 నుంచి 88 స్థానాలు కైవసం చేసుకొని టిఆర్ఎస్ విజయడంక మోగించబోతోంది అనేది ఆత్మసాక్షి గ్రూప్ చెబుతోంది భారతీయ జనతా పార్టీ 19 నుంచి 24 స్థానాలకే పరిమితమయ్యే అవకాశం ఉంది అనేది ఆత్మసాక్షి గ్రూప్ ఎగ్జిట్ పోల్స్ ద్వారా వెల్లడవుతున్న ఫలితాలు మరి అసలు ఫలితాలు ఈ అంచనాలకు దగ్గరగా ఉంటాయా లేదా అనేది వేచి చూడాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి